వైద్యరంగంలోని ఓ మిరాకిల్. రెండేళ్ల క్రిందట తూర్పుగోదావరి జిల్లాలో వశిష్ట బోటు ప్రమాదంలో ఓ కుటుంబానికి తీవ్ర విషాదం కలిగింది. ఆ లోటు ఎవరూ పోడ్చలేనిది. ఓ దంపతులు వాళ్ళ తల్లిదండ్రులను, ఇద్దరు కన్నబిడ్డలను ఆ ప్రమాదంలో కోల్పోయారు. పిల్లలపై ఆశలు వదులుకున్నారు. ఎవరిని నిందించాలో తెలియక కాముగా ఉండిపోయారు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా. ఎస్, పునర్జన్మ అనేది ఉంటుందా? ఇది కొంతమంది నమ్ముతారు, మరికొంతమంది అవాస్తవం అని కొట్టుపడేస్తారు. విశాఖపట్నం ఆరిలోవకు చెందిన ఓ దంపతుల జీవితంలో మరో మిరాకిల్ జరిగింది. ఇది వైద్య రంగానికి ఓ మిరాకిల్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం పద్మశ్రీ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సుధా పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఈ సంఘటన ఏంటి అని మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే, వివరాలు అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఆ దంపతులకి ఇంకా పిల్లలు పుట్టరు అని, అసలు పిల్లల మీదే హోప్ వదులుకున్న సమయంలో మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయారు? వాళ్ళు ఉంటున్న ఏరియాలో ఇంకెవరికో కూడా ఇలాగ మేము మా హాస్పిటల్కి రావడం, వాళ్ళకి కూడా పిల్లలు పుట్టడం జరిగింది. సో వాళ్ళు వీళ్ళు చాలా హాస్పిటల్కి, విశాఖపట్నంలో చాలా హాస్పిటల్ తిరిగి వాళ్ళకి ఎక్కడా కూడా కలగకపోతే పక్కింటి వాళ్ళు చెప్పారు, మేడం పద్మశ్రీ మేడం దగ్గరికి వెళ్ళండి, మీకు డెఫినెట్గా పిల్లలు కలుగుతారంటే వాళ్ళు ఆ నమ్మకంతో వచ్చారు. యాక్చువల్లీ భాగ్యలక్ష్మి గారికి ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. సో మేము అప్పుడు ఇంకా వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరిగింది. సో ఐవీఎఫ్ లాస్ట్ జూన్లో వాళ్ళు వచ్చారు. జనవరిలో మేము కోవిడ్ కారణం వల్ల కొంచెం డిలే, జనవరిలో మేము ఐవీఎఫ్ చేయడం జరిగింది. ట్యూబ్ లాస్ట్లు పెట్టడం, ట్విన్స్ కలగడం అయింది. యాక్చువల్గా అయితే వీళ్ళకి అక్టోబర్ 20వ తారీఖున వాళ్ళు డెలివర్ అవ్వాల్సిన టైము, కానీ సెప్టెంబర్ 15 ఇంకా ఆమె పురుటి నొప్పులతో వచ్చింది. పోస్ట్ పోన్ చేయడానికి కూడా లేదు. వాళ్ళకి ఉమ్మనీరు పోవడం వల్ల నేను ఎమర్జెన్సీలో సీజర్ చేయవలసి వచ్చింది. రాత్రి సుమారు 8:11 ఆ ప్రాంతంలో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు, కవల పిల్లలు. వాళ్ళకి సెప్టెంబర్ 15 2019 వాళ్ళ పిల్లలు చనిపోయారు. సెప్టెంబర్ 15, 2021 మళ్ళా ఇద్దరు పిల్లలే, ఆడపిల్లలే కలిగారు. ట్యూబెక్టమీ అయిన తర్వాత పిల్లలు మళ్ళీ కలగటం అనేది చాలా రేర్. దాంట్లోనూ ఇక్కడ ఈ విషయంకి వస్తే, ఓ ప్రమాదంలో ఇద్దరు ఆడపిల్లల్ని ఆ కుటుంబం కోల్పోయింది. ఈ సంఘటనలో ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా, వాళ్ళు కవల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. యాక్చువల్లీ నాకు ఇద్దరు పిల్లలు చనిపోయారని తెలుసు, కానీ అది ఆడపిల్లలు అన్నది నాకు అంత గుర్తుంచుకోలేదు. బట్ సర్జరీ అయిపోయినాక జనరల్గా ఆపరేషన్లో చాలా టెన్షన్గా ఉంటారు పేషెంట్స్. ఆపరేషన్ చేయించుకున్న సమయంలో నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, సో దట్ వాళ్ళు రిలాక్స్డ్గా ఉండేటట్టు. నేను సర్జరీ అయిపోయినాక నేను మామూలుగా చాలా క్యాజువల్గా చెప్పాను, భాగ్యలక్ష్మి అంత ఆపరేషన్ అయిపోయింది, నువ్వు కంగారు పడక, మంచిగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, హ్యాపీగా ఉండు అని నేను చెప్తే, అప్పుడు తను చెప్పింది, మేడం నాకు ఇద్దరు ఆడపిల్లలు, ముందు కూడా ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు, అది సెప్టెంబర్ 15 మళ్ళా ఇది ఈరోజు సెప్టెంబర్ 15 మళ్ళా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అండ్ నాకు ఆ వార్త కూడా సుమారు రాత్రి 8 ఆ ప్రాంతంలో తెలిసింది. మళ్ళీ ఆ 8 ఆ ప్రాంతంలోనే నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. నాకు మనసులో ఆ దేవుడు సేమ్ మా ఇద్దరు పిల్లల్ని మళ్ళీ మాకు వెనక ఇచ్చేసినట్టు ఉంది అని చెప్పింది. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇది కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, పునర్జన్మ అవ్వచ్చు, బట్ ఏదైనా కూడా ఇట్స్ అ వెరీ వెరీ రేర్ అకరెన్స్. చనిపోయిన రోజే మళ్ళీ ఆ ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం, ఇట్స్ సెప్టెంబర్ 15 సేమ్ డేట్ని ఇద్దరు కూడా పుట్టడం కూడా చాలా చాలా ఇట్స్ రేర్ అకరెన్స్. ఏదైనా కూడా నేను స్ట్రాంగ్ దేవుడిని చాలా బాగా నమ్ముతాను, అంటే ఇంక చాలా ప్రతిదానికి ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ డెఫినెట్గా గాడే వీళ్ళకి హెల్ప్ చేసి ఉంటారు. ఆ చనిపోయిన ఇద్దరు ఆడపిల్లల్ని ఆయన తిరిగి మళ్ళీ వాళ్ళకి ఈ పిల్లల రూపంలో వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు ఆ ఆనందాన్ని మళ్ళీ. అమ్మ అనిపించుకోవటమే ఒక పెద్ద వరం తల్లికి. అలాంటిది ఆమె ఆ పిల్లల్ని ఆ సంఘటనలో కోల్పోయిన తర్వాత ఫుల్ హోప్సే వదులుకుంది. మళ్ళీ మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు? అసలు ఫస్ట్ టైం నాకు భాగ్యలక్ష్మిను హస్బెండ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, అలా ఏడుస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళు ఒక మాట మాట్లాడడం, ఒక మాట ఏడవడం, ఒక మాట మాట్లాడడం, ఒక మాట, మేడం మాకు ఇద్దరు పిల్లలు ఉండేవారు, ఇలా బోట్ యాక్సిడెంట్లో పోయారు, 11 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బోట్లో ప్రయాణం చేస్తే 9 చనిపోయారు. అండ్ కనీసం పాపం వాళ్ళు చెప్తున్నంత ఏడుస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఆ పిల్లల బాడీస్ కూడా దొరకలేదు.
సో అంత భయంకరమైన యాక్సిడెంట్ అది. సో వాళ్ళు అది నాతో ఫస్ట్లో అయితే చాలా డిప్రెషన్లో ఉండింది భాగ్యలక్ష్మి. అసలు నోట్లోంచి మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు, కాదు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ట్యూబెక్టమీ అయినాక వాళ్ళకి రాంగ్, అంటే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు ఛాన్స్ లేదనుకున్నారు. అప్పుడు మేము ఎప్పుడైతే వీళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి మేము ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భాగ్యలక్ష్మి కూడా చాలా చిన్న పిల్ల, షీస్ క్వైట్ యంగ్ ఏజ్, 23-24 ఇయర్స్. సో వీ హ్యావ్ టోల్డ్ దమ్ మీకు ఇంకా చాలా బోల్డ్ లైఫ్ ఉంది, డెఫినెట్గా మీకు పిల్లలు పుడతారు, ఐవీఎఫ్ ద్వారా కనొచ్చు అని చెప్పి మేము వాళ్ళకి ఆ ప్రొసీజర్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళు చాలా మంచి పేషెంట్స్, అంటే మనం ఏమైనా ఒక డాక్టర్ ఒక సలహా ఇచ్చింది అనుకోండి, వాళ్ళు జస్ట్ బ్లైండ్గా డాక్టర్ గారు మనకు మంచి చేస్తారని చెప్పి ఏం చెప్పినా ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకునేవారు. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన వారికి సక్సెస్ అయింది. ఇక్కడ ఇంకో సంతోషించదగ్గ విషయం, వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఎప్పుడైతే ప్రమాదం జరిగిన డేటు 15 సెప్టెంబర్, డెలివరీ డేట్ కూడా. అంటే మీరు ఏదైనా డేట్ ఇచ్చారా మేడం? మేము 20 అక్టోబర్ డేట్ ఇచ్చామండి, ఎందుకంటే ట్విన్స్ కదా డెఫినెట్గా కొంచెం ముందు అవుతారు. 1 అక్టోబర్ ఆ ప్రాంతంలో డెలివర్ చేద్దాం అప్రాక్సిమేట్గా అనుకున్నాం, కానీ అనుకోకుండా ఆ రోజు సాయంకాలం సుమారు 5 గంటలకు ఆ ప్రాంతంలో ఆ రోజు ఫోన్ వచ్చింది అన్నమాట, మేడం భాగ్యలక్ష్మికి బాగా నొప్పులు వచ్చేస్తున్నాయని, అయితే తీసుకురండి అని చెప్పి మేము చూసేటప్పటికి ఇంకా ఆపడానికి మాకు ఇంకా డిలే చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మనీరు పోయింది. సో ఇంకా ఎమర్జెన్సీ బేసిస్లో మేము అరౌండ్ 8 o'clock ఆ ప్రాంతంలో సీజర్ చేయడం జరిగిందండి. ఒకసారి ఆగస్ట్లో అయితే తనకి ఇలా పురుటి నొప్పులు ముందే వచ్చేసినాయి, 32 వీక్స్. 32 వీక్స్ ట్విన్స్ అంటే చాలా చిన్న బేబీస్ ఉంటాయి. సో అప్పుడు మేము మళ్ళీ యూట్రైన్ రిలాక్సెన్స్, అంటే పురుడు ఇంకా ప్రోగ్రెస్ కాకుండా ఇంకా మళ్ళీ అలాగే ఒక 15-20 డేస్ మనతోనే ఉంచుకుని అన్నీ కూడా జాగ్రత్తగా మానిటర్ చేసి తీసుకువెళ్ళాము. ఇంకా 15 సెప్టెంబర్ ఇంకా నాకు ఇంకా ఆప్షన్ లేదు, ఎప్పుడైతే ఉమ్మనీరు పోయిందో ఇంకా మనం ప్రొలాంగ్ చేయలేమన్నమాట. సో ఇంకా ఆటోమేటిక్గా అనుకోకుండా ఎమర్జెన్సీలో చేశాను సీజర్. అని ఇద్దరు ఆడపిల్లలు పోయిన తర్వాత అంత గర్భశోకం నుంచి కూడా మళ్ళీ తల్లి అవుతున్నాను అనే ఆనందం ఆ అమ్మాయిలో కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు మళ్ళీ తల్లి కాబోతున్నాను, మా ఎవరైతే చనిపోయారు ఆ పిల్లలే మళ్ళీ వచ్చేస్తున్నారు అని ఆమెకి ఎప్పుడు తెలిసింది మ్యామ్? ఏమందరూ తెలిసింది అంటే యాక్చువల్లీ ఆడపిల్లల మగపిల్లల అనేది ఆమెకి తెలీదు, మాకు తెలియదు అండి. వీ ఆల్సో డోంట్ నో వాట్, బికాస్ మేము ఎప్పుడు ఆ దృష్టితో చూడం, డెలివరీ అయినాక తెలుస్తుంది. సో ఎప్పుడైతే నేను తనకి తెలియదు ఎవరికి తెలీదు, ట్విన్స్ అని తెలుసు, ట్విన్స్ అని ముందు నుంచి తెలుసు, స్కాన్ చేయడం వల్ల ఆమె ట్విన్స్ అని తెలుసు మనకి ఇమీడియట్గా ఫస్ట్ టైమే తెలుస్తుంది. బట్ ఆడపిల్లలని మాకు తెలియదు డెలివరీ అయ్యే వరకు. సో ది మూమెంట్ ఎప్పుడైతే డెలివరీ అయ్యి ఇద్దరు ఆడపిల్లలు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి వాళ్ళకి ఆడపిల్లలే కావాలి, బికాజ్ వాళ్ళు చనిపోయిన పిల్లలు ఆడపిల్లలు కాబట్టి, ఇద్దరు ఆడపిల్లలే చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కావాలనుకున్నారు. ఎప్పుడైతే నేను ఇద్దరు ఆడపిల్లలు పుట్టారమ్మా అంటే ఇంకా అసలు ఆ పిల్ల అక్కడ ఏడవడం స్టార్ట్ చేసింది, ఆపరేషన్ టేబుల్ మీద ఏడుపు. మేడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎంత సంతోషంగా ఉందో, నా చనిపోయిన ఇద్దరు ఆడపిల్లలు వచ్చేసారని ఇంకా ఆ సంతోషంతో ఫుల్ కళ్ళంటా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. ఇదే టైంలో మా పిల్లలు చనిపోయారన్న వార్త నాకు తెలిసింది, ఇదే టైంలో నాకు మళ్ళీ పిల్లలు వచ్చేసారు సేమ్ తారీఖునని చెప్పి ఇంకా చాలా చాలా సంతోషించింది. ఈవెన్ అప్పలరాజు ఆయన గ్లాస్ దాని మీద పెయింటింగ్ చేస్తారు, కలర్ పెయింటింగ్ అతను, బట్ ఆయన కూడా ఒకసారి ఎవరో అడిగారు ఆడపిల్లంటే ఆడపిల్లలేంటి మగపిల్ల, ఆడపిల్లల్ని చాలా బాగా పెంచు, నాకు ఆడపిల్లలంటేనే ఇష్టం, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఆడపిల్లలని. మ్యామ్ మీ చేతుల మీదుగా ఎన్నో డెలివరీస్ చేశారు, ఎంతోమంది తల్లుల మొహాల్లో ఆనందం చూశారు, ఇది ఒక రేరెస్ట్ కేస్ అండ్ మిరాకిల్ కూడా. సో ఈ ఈ కేస్ విషయంలో ఎలా స్పెషల్గా సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు? యాక్చువల్లీ ఇది నేను ఇంత స్పెషల్ అవుతుందని మాకు ముందే తెలియదు, అన్లెస్ అదే ఎమర్జెన్సీలో మనకేంటి ఎమర్జెన్సీలో సీజర్లు అనేవి చాలా కామన్గా చేస్తుంటాం, ఎమర్జెన్సీలో వస్తారు సడన్గా అర్ధరాత్రి 2-3 ఎమర్జెన్సీ అనేది మాకు కామనే. బట్ డెలివరీ అయినాక ఈ పిల్ల 15 సెప్టెంబర్ ఆ డేట్ కోఇన్సిడెన్స్ అవడం ఏంటి, సెక్స్ ఆఫ్ ద బేబీస్ జెండర్ ఇద్దరు ఫీమేల్ చిల్డ్రన్ పుట్టడం ఏంటి, నాకే అంటే జనరల్గా నేను మూఢనమ్మకాలు అనుకుని నాకే ఒక్క నిమిషం ఆలోచించాను, మేబీ గాడ్ హ్యాస్ రియలీ గివెన్ బ్యాక్ వాట్ హీ హాస్ టేకెన్. ఇద్దరు పిల్లలు చనిపోయారు, మళ్ళీ ఆ ఇద్దరు పిల్లలు ఈ తల్లికి ఇచ్చేసాడు వాళ్ళ సంతోషం కోసం అని. అండ్ ఒక డాక్టర్కి ఎప్పుడైనా పేషెంట్ హ్యాపీగా ఉందనుకోండి, అంతకన్నా హ్యాపీనెస్ అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉండే ఉండదు తన లైఫ్లో. భాగ్యలక్ష్మి అప్పలరాజు గారు చాలా సంతోషంగా మా దగ్గర నుంచి వెళ్తున్నారు, నాకు ఇంకంతకన్నా హ్యాపీనెస్ ఏం అక్కర్లేదు, అండ్ దట్ ఈస్ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఎనీ డాక్టర్ వుడ్ లైక్ టు హ్యావ్.
దట్ ఇస్ ఇట్. అండ్ మీతో ఈ హాస్పిటల్తో బాండింగ్ అనేది ఏర్పరచుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఎన్ని డేస్ అయింది స్టెప్ ఇన్ అయ్యి, ఎన్ని డేస్ అయింది? ఏ పేషెంట్ అయినా మన దగ్గరికి వస్తారు, మన బోల్డ్ మంది డాక్టర్స్ ఉంటారు, కానీ మన నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరిగి వెళ్తున్నారు అనుకోండి, మనకి ఎంత తృప్తి ఉంటుంది. సమ్ సాటిస్ఫాక్షన్ కెన్ నెవర్ బి బాట్ విత్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్. ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఎస్పెషలీ చాలా, ప్రతి డాక్టర్ చాలా కష్టపడి చదువుకుంటారు అండ్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ టర్మ్స్, ఇంత కాంపిటీషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతారు. ఎప్పుడైతే పేషెంట్, మేడం మీరు మాకు మంచి చేశారు, మేము చాలా సంతోషంగా ఉన్నామంటే, ప్రతి డాక్టర్కి ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ గాట్ విత్ దిస్ పేషెంట్. నాకు కొంతమంది పేషెంట్స్ అంటే మేబీ దే మై నాట్ ఇస్, బట్ దిస్ గర్ల్ ఒక్కటే చెప్పింది నాతో, మేడం ఆ భగవంతుడే మమ్మల్ని మీ దగ్గరకు పంపించాడు, ఆ భగవంతుడి దయ వల్ల మాకు పిల్లలు పుట్టారు, అండ్ యు ఆర్ మేము జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేము అని వాళ్ళు చెప్పారు. ఆ కొన్ని మాటలకి నేను ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాట్ ఓన్లీ దట్, వాళ్ళ అన్న అనకపోయినా కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. ఇట్స్ అ గుడ్ థింగ్, ఒక కుటుంబంలో సంతోషం నిలిపాము, అది చాలు, ఆ ఫీలింగ్ చాలు టు కీప్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ.